గంధం భవ్యాత్ ఈ సుదర్శన చక్రరాజం ఘోర రాక్షసులను భయంకరులైనటువంటి కంటుకులను సంహరించి ఆ లోకకంటకులను సంహరించిన కారణము చేత ఆ చక్రము అరలకు చుట్టూ వారి నెత్తురు ముద్ద కట్టుకొని ఉండటం చిన్న చిన్న మాంసఖండాలు చిక్కుకొని చేత ఎటువంటి దుర్వాసన రాకుండా దేవతా స్త్రీలు నిత్యము కూడా అగరు ధూపములతో కర్పూర దీపములతో హారతులిస్తూ అగరుధూపములతో సుగంధభరితములైనటువంటి పుష్పములతో అర్చిస్తూ ఈ సుదర్శన చక్రరాజమూర్తిని సేవిస్తూ ఉండటం చేత ఆ సుదర్శన చక్రమూర్తి సంప్రీతుడై వారు కోరుకున్నటువంటి అభయములను నిరంతరము కూడా వారికి ప్రసాదిస్తున్నాడు ఎటువంటి రాక్షసుడు కూడా మళ్ళీ ఈ దేవతల వైపు తొంగి చూడకుండా వారిని భయపెడుతున్నాడు అటువంటి భయంకరమూర్తి పరమ ప్రసన్నుడు అయినటువంటి ఆ సుదర్శన చక్రమూర్తికి ఈ దేవతా స్త్రీలందరూ కూడా లోకంటకులు ఘోర రాక్షసులు అయినటువంటి వారిని ఈ సుదర్శన చక్రం సంహరించినప్పుడు ఆ అంశులకి అంటుకున్న మాంసఖండముల చేత ఆ తడిసి గడ్డకట్టినటువంటి చేత దుర్వాసన రాకుండా ధూప దీపములతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో అర్చించటం వల్ల సంప్రీతుడై ఆనందించి వారు కోరిన వరములను ప్రసాదించే ఆ సుదర్శనుడు ఈ భక్తులందరికీ కూడా జ్ఞానమును ఐశ్వర్యమును ప్రసాదించుగాక